విద్యార్థులారా, నిన్నటి పాఠ్యాంశంలో మనం చదువు మొదటి భాగం చెప్పుకున్నాం కదా, దాంట్లో త్రివిక్రముడు ఎలా మందలించాడు తన కొడుకుని అనింది కదా. నెక్స్ట్ మనము రెండవ విభాగం చెప్పుకుందాం, ఓకేనా? పరులకు సోదరులకు భూవరులకు గుణరాదు, సర్వవంశమున తానెవ్వరికిచ్చిన కోటి గుణోత్తమ వృద్ధి బంధును విద్య తన ధన ధనం మెపుడన్. అంటే మనకి ఏమంటారు అన్నమాట, మనకు చదువు మనతో పాటు మనం చదువు పరులకు సోదరులకు ఎవరికైనా కానీ చదువు అనేది మనము సోదరులకు భూవరులకు అంటే భూమి పాలించే రాజుకి మళ్ళీ మన అన్నదమ్ములకి ఎవరికి కూడా అది వృద్ధి చెందుతుంది కానీ సర్వవంశమున వృద్ధి చెందుతుందే కానీ మనం వాళ్ళకి చెప్పడం ద్వారా మనకు కోటి సార్లు రెట్లు అనేది పెరుగుతుందన్నమాట. అంటే వృద్ధి చెందుతుందన్నమాట. ఒకరికి చెప్పడం వల్ల చదువు తగ్గిపోతుంది అనేది లేదన్నమాట. ఓకేనా? నెక్స్ట్ పద్యం ఇదొకసారి చదువుతాను, వినండి. పరులకు సోదరులకు భూవరులకు గుణరాదు, సర్వవంశము తానే వశము తానెవ్వరికిచ్చిన కోటి గుణోత్తమ వృద్ధి పొందు భక్షింపు విద్య తన ధనం ఎప్పుడన్. ఓకేనా? అందరికి అర్థమైంది కదా. నెక్స్ట్ ఆరవ పద్యం చూడండి. పరభూమికి జనచోద తస్కరులకు నగబడదు, వేగుగా దెచ్చుటనెవ్వరినైనా హితములు జేయును ధరలో మరి విద్య ధన బోలధనములు గలదే. అయితే ఇక్కడ ఏమంటున్నారనమాట, పరభూమికి అంటే మనం విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా, ఎక్కడైనా మన భారతదేశం వదిలి వేరే దేశాలకు వెళ్ళినప్పుడు కూడా మనకు ఈ చదువు అనేది మన దగ్గరే ఉంటుంది, మన దగ్గరే ఉంటుంది. దొంగలకు కూడా అంటే తస్కరులకు అంటే దొంగలకు కూడా కనపడకుండా మన దగ్గరనే ఉంటుంది. మన ఆ చదువు వల్ల మనకి ఏమవుతుంది, మనం చదువు బాగా చదువుకుంటాం కాబట్టి ఇతరులతో మంచిగా మాట్లాడతాం అలా చేస్తాం కాబట్టి ఏమవుతుందనమాట, అది ఇతరులు మన స్నేహితులను చేస్తుంది అనమాట. అంటే మంచి వాళ్ళని చేస్తుంది, అంటే మనకి ఇంకా ఫ్రెండ్స్ని కూడా చేస్తుంది చదువుకోవడం వల్ల. ఓకేనా? అయితే ధర అంటే భూమి లోపల విద్య వల్ల లాభం అనేకం ఉంటుంది, ఒక సంపద లాగా ఉంటుందని చెప్తున్నారనమాట. ఓకేనా? నెక్స్ట్ ఏడవ పద్యం చూడండి. గద్యము పద్యము బెను గైగొనిన టొండె ధ్రువ ప్రవాహము వద్యుడు తెండయుండు మృదు భాషలు బృందెను మృచ్యుటెండులో లోకోద్యమ లక్షణం బ్రెగును టొండే గర్భంబు వీక్షించుగానే విద్య వెరుడని పశువే అగు గదే గణించు చూచిన్. అంటే ఇక్కడ ఏమంటున్నారు, మనము చదువు అనేది చదవడం ద్వారా ఏమవుతుందంటే పద్యాలను గద్యాలను అంటే పద్య భాగము ముందు పూర్వకాలంలో ఎలా ఉంటుండే టెక్స్ట్ బుక్లో ఆఫ్ ఏమో పద్య భాగము ఆఫ్ గద్య భాగం ఉంటుంది. పద్య భాగం అంటే అన్ని పద్యాలు ఇచ్చి భావాలు మనకు పాఠ్యాంశాలన్నీ పద్యాల రూపంలో ఇచ్చి దానికి భావాలుగా ఉంటుండే అనమాట. గద్య భాగంలో అన్ని స్టోరీస్ ఉంటుండే అనమాట. మనకి మంచి మంచి స్టోరీస్ ఉంటాయి కదా, విక్రమార్కం కథలు అలాంటివన్నీ ఉంటుండే అనమాట. అయితే అలాంటివన్నీ మనము వచ్చిన పద్య భాగాలన్నీ చదవాలని అలా చదవాలని వాటితో పాటు సంగీతం నాట్యం కూడా నేర్చుకోవాలని నేర్చుకొని వృద్ధి చెందాలని అవన్నీ లేకపోయినా మంచి మాటలు మాట్లాడాలి.